తాను ఎందుకు బతకడమంటూ హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎన్నో అవమానాలు భరిస్తున్నారని విప్ లక్ష్మణ్తో ఆవేదన వ్యక్తం చేశారు. మీకు మీ పార్టీకి ఓ దండం, తమను వదిలివేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. ఓ స్వచ్ఛంద సంస్థ పెట్టుకుని ప్రజలకు సేవ చేస్తానన్నారు. తనను ఇలా ప్రశాంతంగా బతకనివ్వండి అంటూ విప్ లక్ష్మణ్తో మొరపెట్టుకున్నారు జీవన్ రెడ్డి. ఇంతకాల అవమానాలు గురైనా కానీ నేను తట్టుకుంటాను. ఇంతకాల మానసికంగా అవమానాలు గురవుతున్నా గానీ మేము భరించినము. భౌతికంగా మమ్మల్ని నిర్మూలించారు. మాకు నాలుగు పరిచయాలతో బాధ్యత సాయం చేసేది ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టుకుని సాయం చేస్తారు. కానీ మీకు మీ పార్టీకు దండం సార్ చెప్పండి. ఇక్కడ మా బతుకది ఏడు బతుకది సార్. ఇంతకాలం అవమానాలు గురైనా కానీ మేము తట్టుకుంటాము. ఇంతకాలం మానసికంగా అవమానాలు గురవుతున్నా గానీ మేము భరించినము. భౌతికంగా మమ్మల్ని తాను ఎందుకు బతకడం అంటూ హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎన్నో అవమానాలు భరిస్తున్నారని విప్ లక్ష్మణ్తో ఆవేదన వ్యక్తం చేశారు. మీకు మీ పార్టీకి ఓ దండం, తమను వదిలివేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కా ఓ స్వచ్ఛంద సంస్థ పెట్టుకుని ప్రజలకు సేవ చేస్తానన్నారు. తనని ఇలా ప్రశాంతంగా బతకనివ్వండి అంటూ విప్ లక్ష్మణ్తో మొరపెట్టుకున్నారు జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి, కామెంట్స్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ విజయభాస్కర్. ఈ రోజు ఉదయం జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు గంగిరెడ్డి హత్య జరిగినటువంటి విషయం తెలిసిందే. అయితే రోడ్డుపై ధర్నా చేశారు. ధర్నా చేసినటువంటి అందరం ఆ ధర్నాకు విప్ అద్నూరి లక్ష్మణ్ మద్దతు ఇచ్చారు. అద్నూరి లక్ష్మణ్ మద్దతు ఇచ్చినటువంటి సమయంలో ఒక్కసారిగా తన యొక్క ఆవేదన ఆగ్రహం అన్ని కూడా ఒక్కసారిగా వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఎన్నో అవమానాలు పడుతున్నానంటూ కూడా చెప్పారు. గతంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సందర్భంలో ఆయన వర్గం అంతా కూడా కాంగ్రెస్ లోకి వచ్చింది. కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత తనకు ఎలాంటి ప్రియారిటీ ఇవ్వడం లేదు. ఇక తిరిగి ఎవరైతే హత్య చేశారో, హత్య చేసినటువంటి క్యాండిడేట్ కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు. ఈ కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ రాజ్యమే నడుస్తుంది అని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేశారు. తాను రాజకీయాల నుంచి వైదెలుగుతానని స్వచ్ఛంద సంస్థ పెట్టుకొని స్థానికంగా సేవ చేసుకుంటూ ప్రజా జీవితం కడతా అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని తాను మంత్రిగా వ్యవహరించినప్పటికీ కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తన మాట ఎక్కడా కూడా చెల్లుబట్టడం కావడం లేదు. తనకు ఎవరు కూడా ప్రియారిటీ ఇవ్వడం లేదు అనేటువంటి ఒక సంకేతం అయితే వ్యక్తం చేశారు. ఇక చాలు, ఇక ఉన్నటువంటి రాజకీయాలు తనకు చాలు, స్వచ్ఛంద సంస్థ పెట్టుకుంటా అంటూ కూడా జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక తనని సంధానించేందుకు, ఓదార్చేందుకు అడ్డూరి లక్ష్మణ్ ఇంత ప్రయత్నించినప్పటికీ కూడా తనకు ఎవరిపైన నమ్మకం లేదు అంటూ కూడా చెప్పగానే చెప్పే సందేశం అయితే విడుదల చేసినటువంటి నేపథ్యం ఇప్పటికే ఆ జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు అధికారుల యంత్రాంగం కూడా అక్కడికి వచ్చారు. డీఎస్పీ కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. ఇక హత్యకు సంబంధించి ఎవరున్నారు ఏంటి అవన్నీ కూడా చూపిలాదు, న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఒక్కసారిగా తన యొక్క ఆవేదన ఆగ్రహాన్ని జీవన్ రెడ్డి వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. గతంలో కూడా మనం చూసినట్లయితే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంజయ్ పార్టీలోకి వచ్చినటువంటి సందర్భంలో కూడా ఇలాగ వ్యక్తం చేశారు. కానీ ఈ రోజు తన యొక్క ప్రధాన అనుచరుడైనటువంటి గంగిరెడ్డిని హత్య హతమార్చడం, హత్య చేయడం ఇదంతా కూడా సుపారీ మండలని చెప్పేసి ఉదయం ఆరోపణ చేసినట్టు జీవన్ రెడ్డి ఒక్కసారిగా తన యొక్క ఆవేదన మొత్తం వ్యక్తం చేశారు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అయితే విజయభాస్కర్ రెడ్డి, మీరు చెప్పినట్టుగానే గతంలో బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇతరత్ర నేతల్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నప్పుడు కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు, తన గళం వినిపించారు జీవన్ రెడ్డి అధిష్టానానికి వ్యతిరేకంగా. ఇప్పుడు అది హైకమాండ్ వరకు వెళ్ళింది, ఆ వివాదం కొంత సద్దుమణిగింది అనుకున్నప్పు జీవన్ రెడ్డి మళ్ళీ హాట్ కామెంట్స్ చేయటం, ఇప్పుడు కేబినెట్ విస్తరణ అంశం తెర మీదకి రావటం, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఎంతా కూడా నివురుగప్పిన నీరులా ఉన్నటువంటి నేపథ్యం కనిపించింది. ఎందుకంటే పార్టీలు మారినప్పటికీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి వారే డామినేషన్ చేస్తున్నారు, తనని ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదు. అంతా కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి వారిదే రాజ్యం పరుస్తా ఉంది. పై మెరుపుకు పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు తప్ప ఉన్నదంతా కూడా బీఆర్ఎస్ వారిలే, ఉన్నటువంటి డామినేషన్ అంతా కూడా వారిదే నడుస్తుందని చెప్పేసి కూడా
చెప్పగనే చెప్పినటువంటి నేపథ్యం. ఎందుకంటే నామినేటెడ్ పదవి అయినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ గా గంగిరెడ్డిని చేద్దామని చెప్పేసి భావించాము, కానీ అది రాకముందే అది జరగకముందుకి హత్య చేయడాన్ని మాత్రం సీరియస్ గానే తీసుకోవాలి, దీన్ని ఎట్టి పరిస్థితులలో కూడా ఉపేక్షించేది లేదు, ఒకవేళ అవసరమైతే తానే పార్టీ నుంచి బయటకు వెళ్తాని అని చెప్పేసి చెప్పడం అయితే దీన్ని అధిష్టానం ఇటు రాష్ట్ర అధిష్టానం అనుకున్న అటు కేంద్రమైన ఏ విధంగా తీసుకుంటుంది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఢిల్లీ పెద్దలు ఏ విధంగా తీసుకుంటారు అనేది మాత్రం చూడాల్సింది. ఎందుకంటే గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకు కీలక అంటే విభిన్నంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. తనకు అసలు రాజకీయాలు ఇవ్వద్దు, పార్టీలు ఇవ్వద్దు, స్వచ్ఛంద సంస్థలు పెట్టుకుంటామని చెప్పగానే చెప్పినటువంటి తరుణంలో ఎక్కడ కూడా ఉపేక్షించేది లేదు, ఇక చాలు అని చెప్పగానే చెప్పినటువంటి నేపథ్యం అయితే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేశారు. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి విప్ అట్లూరు లక్ష్మణ్ కూడా సంధానించేటువంటి ప్రయత్నం చేశారు. గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఇటు విప్ అట్లూరు లక్ష్మణ్ తో పాటు మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు, అదేవిధంగా మరికొంతమంది మంత్రులు నేరుగా వెళ్ళి జీవన్ రెడ్డి కలిసి సంధానించేటువంటి ప్రయత్నం చేశారని చెప్తే పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే అందరిది. ఎందుకంటే గెలిచింది కూడా అంటే కేవలం సంవత్సరం కాలేదు, 4 సంవత్సరాల పాటు ఉంటుంది, రాబోయే రోజుల్లో మంచి సముచిత స్థానం ఉంటుందని చెప్పేసి. రైట్ విజయ్ భాస్కర్, థ్యాంక్ యూ. మాకు 4 జన పరిచయాలతో బాధ్యత సాయం చేసేది ఉంటే ఎన్ని ఆర్గనైజర్ పెట్టుకుని సాయం చేస్తారు, కానీ మీకు మీ పార్టీకు దండం సార్ చెప్పండి. ఇక్కడ మా బతుక చేయండి, బతుక చేస్తారు. ఇంతకాలం అవమానాలు గురైనా కానీ నేను తట్టుకుంటాను.